श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनेभ्यश्च राहवे केतवे नमो नमः। नवभारत 24/7 प्रेक्षक महाशयुलंदरिकी एप्रिल 18 तारीख 2021 आदिवारं శుభోదయము। ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతు చైత్రమాసము శుద్ధ షష్ఠి సాయంత్రము 5:56 వరకు ఉంటుంది। ఆరుద్ర నక్షత్రము రాత్రి 12:49 వరకు ఉంటుంది। అమృత గడియలు మధ్యాహ్నం 2:01 నుండి మధ్యాహ్నం 3:44 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 5:46, సూర్యాస్తమయము సాయంత్రం 6:12, వర్జము ఉదయం 7:59 నుండి ఉదయము 9:42 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము సాయంత్రం 4:33 నుండి సాయంత్రం 5:23 వరకు ఉంటుంది। రావకాలము సాయంత్రము 4:30 నుండి సాయంత్రం 6 వరకు ఉంటుంది। గులిక కాలము మధ్యాహ్నం 3 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది। యమగండము మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది। విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి మేషరాశి। మేషరాశి వారు ఈ రోజున కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే నవగ్రహ దేవతలలో సూర్యగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు కావున సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబో చెప్పున సద్రావణునికి ఎర్రటి వస్త్రంలో గోధుమలు దానం చేయడం వలన ఆత్మ పీడోపశాంతయ అనగా ఆత్మ ప్రశాంతత లభిస్తుంది। అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి। సింహరాశి వాడు కూడా కిలంబో చెప్పున ఎర్రటి వస్త్రంలో గోధుమలు దానం చేసి కెంపురత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము సూర్యుని గ్రహం ద్వారా పొందవచ్చును। అలాగే సూర్యుడి ప్రీతికరంగా సింహరాశి వారు కలిగుట వృక్షను పూజించిన ఎడల అలాగే 27 నక్షత్రములలో కృతిక ఉత్తర ఉత్తరాసన నక్షత్రం వారు కూడా సూర్యుడి అధిపతి కాబట్టి వీరు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించిన ఎడల ఈ 3 నక్షత్రాల వారికి విశేషమైన ఫలితము లభించగలదు। కృతిక నక్షత్రం వారు మేడు వృక్షాన్ని ఉత్తర నక్షత్రం వారు జూయి వృక్షాన్ని ఉత్తరాసన నక్షత్రం వారు పరశు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన విశేషమైన ఫలితము సూర్యగ్రహం ద్వారా పొందవచ్చును। అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా ప్రతిరోజు కూడా జప కుసుమ సంకాశం కాశ్యపేయ మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే భక్తి శ్రద్ధలతో జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి సూర్యుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహత లభించగలదు। ప్రతిరోజు ఏ మానవుడైతే ఉదయము లేయంగానే కాలకృత్యములు నెరవేర్చుకొని సూర్య నమస్కారాలు చేసుకుంటారో వారికి ఆయుర ఆరోగ్య భాగ్యములతో పాటు తేజస్సు బాగా ఉంటుంది। సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి। విశ్వంలో కనిపించేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది సూర్యభగవానుడి కాబట్టి సూర్య భగవానికి ప్రీతికరంగా ఆదిత్య హృదయం పారాయణ చేసుకునవచ్చును। సూర్య నమస్కారాలు చేసుకునవచ్చును। సూర్యాష్టకము పారాయణ చేసుకున్న ఎడల విశేషమైన ఫలితము లభించగలదు గమనించగలరు। ప్రతిరోజు కూడా ఓం భాస్కరా విద్మహే మాదిదిగరా విద్మహే తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అనే శ్లోకాన్ని నిత్యము భక్తితో పారాయణ చేస్తున్న వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి। అలాగే సర్వ విద్యలు లభిస్తాయి। విద్యార్థిని విద్యార్థులకు విద్య బాగా లభిస్తుంది, ఉద్యోగం బాగా లభిస్తుంది గమనించగలరు। అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి ఈ ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయు వృత్తి వ్యాపారాలలో బాగా లాభిస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, వృద్ధి రేటు బాగా పెరుగుతుంది, ఏ పని అయినా కూడా త్వరితగతిలో పూర్తి అవుతాయి, ప్రభుత్వ సంబంధాల వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి, బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని ముందుకు నడిపించగలరు। జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ।